అందరికి ఒకటే సంబంధం ఏంటంటే తెలంగాణ తెలంగాణ వస్తే బాగుపడుతుంది అనుకున్నాం. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత అమ్మ ఎంత డబ్బు కలిసి మన తెలంగాణకు ఉంది, మనకి ఏం నచ్చింది కాదు, ఎప్పటి నుంచో మన తెలంగాణకు వస్తుంది. అట్లా ఈ మధ్యలో ప్రపంచం అభివృద్ధి అవుతుంది, మనం కూడా అభివృద్ధి అయినాము, కంపెనీలు వస్తున్నవి, మంచిగా మనకు ఆదాయం పెరుగుతుంది. ఈయన వచ్చినాక 18 లక్షల కోట్లు కలిసి పెట్టండి అమ్మా. దాన్ని నేనేమంటానంటే నాలంటూలు ఏమంటారు అంటే బాబు నువ్వు నీ మనమడిదైన ఒక సుళ్ళు అంటే మా అందరికి కూడా మండలానికి 5 స్కూల్ ఎందుకు కట్టావంట. అట్లాగే నీకు యశోద ఆసుపత్రి పోతావు నువ్వు, అలాంటి పెద్ద ఆసుపత్రులు, అలాంటి సూపర్ స్పెషల్ ఆసుపత్రులు మాకు పటాన్ షెడ్ లో ఒకటి ఎందుకు కట్టవు, నారాయణకేట్లో ఒకటి ఎందుకు కట్టవు, మనకి సంగారెడ్డి ఎందుకు కట్టవు నువ్వు, అట్లా జహీరాబాద్ ఎందుకు కట్టవు అంటే కట్టడు. ఎందుకు కట్టడు, డబ్బులున్నాయి లేవని కాదు, నేను చెప్పిన 18 లక్షల కోట్లు ఉన్నాయి మన దగ్గర, ఖర్చు పెట్టింది నేనే. దేనికి ఖర్చు పెట్టాను తెలుసా మీకు, ఎలాంటి ఖర్చు పెడతారంటే రైతు బంధు అని పెట్టింది కదా, రైతులకి ఇస్తే మనకి ఇబ్బంది లేదు, చిన్న రైతులకి ఇచ్చినా పర్లేదు, పెద్ద రైతులకి పర్లేదు. ఈయనే సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు వాళ్ళు రైతులు అండి. వాళ్ళు భూమి ఎందుకు కొనుక్కున్నారు, వాళ్ళు వాళ్ళు బాగా డబ్బు ఉంది కాబట్టి భూమిని కొనుక్కున్నారు. ఆ భూమిలో ఏమైనా రైతు ఏమైనా మోటార్ కొడతాడా, లేకపోతే ఏమైనా దున్నుతాడా, దుక్కి దున్నుతాడా, చేస్తారా? వాళ్ళు అడిగింది ఏమైనా రైతు బంధు ఏమని, వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు కాదు మంత్రులు, మల్లారెడ్డి మంత్రులు, అలాంటి మంత్రులు ధనవంతులు, ఒక్కొక్క దగ్గర 1000 కోట్లు వస్తుంది వాళ్ళ రైతులు అమ్మవాళ్ళు. వాళ్ళంతా కాలేజీలు పెట్టి విద్యను అమ్ముకుంటున్నారు, సో అటు మంత్రులు గిరి చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. అట్లాగే విదేశాలలో ఎక్కడో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, వాళ్ళు పోయి కూడా 20-30 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు డబ్బు ఎక్కువ ఇక్కడ భూములు కొనుక్కుంటారు కదా, వాళ్ళట రైతులట, వాళ్ళకి ఎంత ఇచ్చింది తెలుసా డబ్బు ఇట్లా, 28,000 కోట్ల రూపాయలు ఇచ్చిండమ్మ. అదే 28,000 కోట్లు పెడితే మనకు మంచి ఆసుపత్రులు రాకుండా, మనకు మంచి స్కూల్ రాకపోతుండదా? ఇప్పుడు మన స్కూల్ ఎట్లా ఉన్నాయో తెలుసా మీకు, 10వ తరగతి పిల్లలు, 9వ తరగతి పిల్లలకు కూడా ఆ చదవడం రాదు, తెలుగు చదవడం రాదు, ఇంగ్లీష్ పక్కన పెట్టు. అంటే మరీ ఇంతవరకు అమ్మ పిల్లలకి చదువు చెప్తున్నారా టీచర్లు లేదా అని ఒక నిమిషం కూడా ఎవరిని అడగలేదు, అధికారులను అడగలేదు, టీచర్లను అడగలేదు. టీచర్లు ఒకవేళ బాగా చెప్పకపోతే ఒక్క టీచర్ని డిస్మిస్ చేయలేదు, అంటే టీచర్ తప్పని మనం పట్టాను, కానీ అడగాలి కదా, అడగకపోతే అబ్బాయినా కానీ బో పెట్టదు కదా. అంటే ఇలాంటి దుర్మార్గాలు బాగా చేస్తున్నాడు అమ్మాయినే. అందుకనే మేము పెద్ద టీచర్లము, మేము మాలంటి అందరం కలిసి తలా ఇంత డబ్బులు వేసుకొని ఏదో బస్ కిరాయి తీసుకొని రాష్ట్రం అంతా తిరిగి కాలం చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం. మాకు భయం కొంచెం ఉన్నా కానీ ఏమన్నా కానీ తెలంగాణలో 1200 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు కదమ్మా, చాలామంది పిల్లలు ఉరిపెట్టుకున్నారు, చాలామంది పిల్లలు పురుగు మంది దాగిండ్రు, చాలామంది పిల్లలు ఎదురుగా రైలు వస్తుంటే దాని పట్టాలు ఎంబడి పరిగెత్తుకొని చచ్చిపోయిండ్రు. ఎందుకు చచ్చిపోయిన వాళ్ళు, మన బతుకులు బాగుపడతాయి కదా, మన పిల్లలకి మేము చచ్చిపోయినా కానీ మా అన్నలకి మా తమ్ముళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు కదా, ఇంత దుర్మార్గుడు. నేను ఉద్యమకారుని అని చెప్పిండు కదా లాస్ట్, ఏమంటారు తెలుసా, తెలంగాణలో గిలంగాణ లేదని చెప్పేసి తెలంగాణ పదాన్నే పార్టీ నుంచి తీసేసాడు, తెలంగాణ రాష్ట్ర సమితి పోయి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అయింది. నేను ఉద్యమ పార్టీ కాదు, మా ఫక్తు రాజకీయ పార్టీ అంటున్నాడు. అంటే మేము రాజకీయాలు చేస్తాము, ఇట్లా అవినీతి సంపాదిస్తాము, బాగా సంపాదించి తెలంగాణ ఓటర్లని 5,000 రూపాయలు కొనాము, మొత్తం దేశంలో ఉన్న ఓటర్లు అందరినీ కూడా పెట్టుబడి పెడతాము అని మహారాష్ట్ర పోతున్నాడు, ఉత్తరప్రదేశ్ పోతున్నాడు. అంటే మన తెలంగాణ బాగుపడిందా, ఎందుకు పోవాలి అక్కడికి ముఖ్యమంత్రి అయ్యండి. రోజు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నామా, గడి కట్టుకున్నాడు పెద్ద గడి, 460 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు, మన డబ్బది కట్టుకొని పెద్ద 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 గేట్లు పెట్టుకొని అక్కడ పోలీసులను పెట్టుకొని మీలాంటి వాళ్ళు కాదు కదా, మాలాంటి వాళ్ళు లోపల రానియాడు, ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ లోపల రానియాడు, ఎమ్మెల్యేల లోపల రానియాడు, మంత్రుల లోపల రానియాడు, ఏం చేస్తాడు, పరిపాలన చేయడు, మన బతుకులు బాగా ఎట్లా చేయాలని ఆలోచన చేయడు, మన పిల్లలకి ఉన్నత విద్య ఎట్లా చెప్పాలి, మంచి విద్య ఎట్లా చెప్పాలి అని ఆలోచన చేయడు, మనందరికీ ఆరోగ్యం ఆసుపత్రులు బాగుండాలి ఎట్లా బాగుండాలి ఆలోచన చేయడు, మన కూలీలకు సంబంధించి ఏం చేయాలి ఆలోచన చేయడు. అమ్మ ఒక విషయం కూలీంటే గుర్తొచ్చింది, మన కూలీ సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక నిధి ఉంది. అప్పుడు పాత గవర్నమెంట్ ఏం చేసిందంటే అటు ఒక బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కడితే దాని ఖర్చులో 1 రూపాయి తీసి పక్కకు పెట్టాలని ఉంది. అట్లాంటి డబ్బు మన దగ్గర మీకు సంబంధించిందే, మీరందరూ కూలీలో పనిచేస్తారు కదా, భవనాలు రోడ్లు వేస్తారు కదా, మీకు సంబంధించిన డబ్బే 5,000 కోట్ల రూపాయలమ్మా. ఈ 5,000 కోట్ల రూపాయలు ఈయన వచ్చినప్పుడు 3,000 ఉండే, ఇప్పుడు 5,000 అయింది, ముఖ్యమంత్రి 9 సంవత్సరాల వరకు 3,000 ఉండే, ఇప్పుడు 5,000, అందులో నుంచి 1 రూపాయి బయట తీయడు, అది ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకొని దానిలో వడ్డీలని ఈ దొంగలు పంచుకుంటారు, అంతా కూడా రకరకాల వాడుకుంటారు. అంటే ఇంత దుర్మార్గపు మనిషి అనమాట. కనీసం 5,000 కోట్లలో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ కట్టేయచ్చు కదా, కొంతమందికి కూలీలకి ఏమైనా ఇన్సూరెన్స్ చేయొచ్చు కదా, చేయడు. అస్సలు మనం అంటేనే కోపం మహానుభావుడికి,
కౌల రైతులు రైతులు కదా అమ్మా, కౌల రైతులు రైతులు కాదట, ఏ వాళ్ళం రైతులు అంటే ఈయనకు వెలమ ఆయన కదా, వెలమ దొర కదా, ఈయనకు రైతులకి శత్రువులాగా చూస్తాడు కౌల రైతుల్ని. అంటే ఇలాంటి దుర్మార్గపు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి మనమందరము ఈసారి కారు గుర్తుకేయొద్దు. ఆ కమలం గుర్తాయన కూడా ఒక్క ఉద్యోగం మీరే, ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఆసుపత్రి కట్టలే, ఒక్క బడి కట్టలే మన రాష్ట్ర 9.5 సంవత్సరాల నుంచి. ఆయన కూడా ఇక్కడ నుంచి 10 లక్షల కోట్లు తీసుకుపోయాడు మన పన్నులల్ల, సగం పన్నులు ఆయన కూడా కట్టడు. అందుకని ఈసారి మీరు కమలం గుర్తేయొద్దు, కారు గుర్తేయద్దు అని చెప్పేసి మేము చెప్పుకుంటూ పోతున్నాం. ఒక విషయం మీరు చెప్పండి అందరికీ ఏంటంటే, మనకి పింఛన్దారులకి వీళ్ళు భయపెట్టేస్తున్నారు, అంటే కారు గుర్తు కొట్టకపోతే పింఛన్లు రావు అని. ఒక అబద్ధము, ఏ ప్రభుత్వం వచ్చినా పింఛన్లు అట్లాగే నడుస్తాయి, ఇంకెక్కువనే ఇస్తారు కదా, తక్కువ ఏమి ఇవ్వరు. అట్లాగే రైతు బంధు కూడా భయపెట్టిస్తున్నారు, అంటే రైతు బంధు రాదు కారు గుర్తు అయిపోతుంది, ఏం లేదు అట్లాంటి అబద్ధాలు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రైతు బంధు ఆగదు. కాకపోతే ఆ ధనవంతులకి, సినిమా యాక్టర్లకి వాళ్ళకి మాత్రం బంద్ చేయాల్సిందే, వాళ్ళు బంద్ చెబితే మళ్ళీ మన రోడ్డు మీద వచ్చి కొట్లాడదాం మనం. అట్లాగే ఈ కారు గుర్తు అయిపోతే కరెంటు పోద్ది అంటాడు. కరెంటు ఎందుకు పోద్ది మనకి? ఆయన ఏమైనా కట్టించిందా? ఆయన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కట్టించిందా? కొత్త పాలంచ థర్మల్ పవర్ స్టేషన్ కట్టించిందా? మనుగురు పవర్ స్టేషన్ కట్టించిందా? ఏం కట్టించిందా? ఒక్కటి కూడా కట్టాలి వచ్చినాక, అన్ని పాతయే. సో ఆ దేశం మొత్తం కూడా అభివృద్ధి అయింది కాబట్టి ఇదే విద్యుత్ శక్తిలో కొంచెం మనం కూడా ఈజీగా తీసుకోగలుగుతాం, ఈజీగా కొనుక్కోగలుగుతున్నాం. అందుకనే కారు గుర్తు వేయపోయినా కానీ పెన్షన్ లాగవు, రైతు బంద్ ఆగదు, అట్లా కరెంటు పోదు అని మనం అందరికి చెప్పాలి. ఈ మహానుభావుడు అబద్ధాలు కూడా దళితులకి ముఖ్యమంత్రిని చేస్తా నేను 10 సంవత్సరాల క్రితము, లేకపోతే తల నరుక్కుంటా అన్నాడు. ఎవడు అబద్ధం ఆడమన్నాడు నిన్ను? ఎవరైనా దళితులు అడిగిందా మమ్మల్ని ముఖ్యమంత్రి చేయమని? నువ్వే అబద్ధం ఆడతావు, అన్ని నువ్వే చేస్తావు. మళ్ళీ ఎందుకు అబద్ధాలు అంటారంటే, ఒక్క అబద్ధం కాదు, ఓట్లు దోసుకోవడానికి ఓట్లు. నేనేమంటున్నానమ్మా, మేము పలాని పార్టీకి ఓటేయండి, పలాని పార్టీ గురించి ప్రసంగానికి రాలే. 10 సంవత్సరాల నుంచి వీళ్ళు పరిపాలన చేస్తున్నారు, దుర్మార్గం పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఈ ఇద్దరిని ఓడించే ఏ పార్టీ మీ నియోజకవర్గంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి మీ ఇష్టమైన దానికి వేసుకోండి. ఏమి ఇష్టం లేకపోతే నోటా అని ఒకటి ఉంటుంది, ఎంత దరిద్రుండలు మాకు వేస్ట్ ఫెలోస్ అన్నారు అని మాకు ఇష్టం లేదన్నాడు, కింద నోటా కేయండి ఓటు. కానీ మొత్తానికి ఇద్దరికి మాత్రం వేయద్దు, ఎందుకంటే మనం పాతకాలంలో కూడా మన కాంగ్రెస్ మంచి లేదు అని తెలంగాణ ఇచ్చిందని ఇరికేసినాం కదా. బట్ ఇరికేస్తే ఏమైంది? మన బతుకులు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నవి. నా లెక్క ప్రకారం అమ్మాయి మీకు ఇంట్లో కూర్చుంటే కూలి దొరకాలి తల్లి లెక్క ప్రకారం, ఎందుకంటే నేను ప్రపంచం అంతా తిరిగి వచ్చినా, ఎక్కడ ప్రపంచాలలో ఎంత పేద దేశంలో కూడా అడ్డా కూలి అనే కాన్సెప్టే లేదు, అడ్డా కూలి అనే పద్ధతే లేదు. అడ్డ కూలి అంటే నాకైతే దుఃఖం వస్తుంది, ఎందుకంటే మీకు చూస్తారు ఎదురు చూస్తుంటారు ఎవరన్నా వచ్చిందా, స్టేట్ వచ్చిందా, నేను వస్తా అని. మరి పక్కన బీహార్లో వస్తుంది ఈ మధ్యన, బీహార్లో వస్తే మీకు 600 రూపాయలు చకూలి, 300 ఎత్తుకపోతున్నాడు. ఎందుకంటే అక్కడ పేదరికం ఉంది, అక్కడ పేదరికం ఉంది. ఎక్కడ పేదరికం ఉంది అనుకున్నారు? బీహార్లో పేదరికం ఉంది, అక్కడ ఉత్తరప్రదేశ్ పేదరికం ఉంది. ఉత్తరప్రదేశ్ పరిపాలన వాళ్ళు చేస్తున్నారు, ఆ కమలం గుర్తు చేస్తున్నాడు. మరి అక్కడ బాగు చేస్తే ఆ కూలీలు ఎక్కడికి ఎందుకు వస్తారు చెప్పండి? అంటే దుర్మార్గులు అనమాట. అందుకనే బాగా కోపం వస్తుంది మాకు ఇద్దరి మీద, ఇద్దరు అబద్ధాలు ఆడుకుంటా మనకు భయంకరమైన అన్యాయం చేస్తున్నారు. అమ్మ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనలాంటి పేదోళ్ళు సగానికి సగం ఉన్నారు, సగానికి సగం ఉన్నారు. మనము తలుసుకుంటే ఈ దుర్మార్గం చెప్పొచ్చు. మేము ఒకటే అనుకుంటున్నాం అందరం ఏంటంటే, ఒకవేళ ఏ కొత్త గవర్నమెంట్ వచ్చినా కానీ వాడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే, వాడు మన పిల్లలకి మంచి స్కూల్ కట్టకపోతే, వాడు మనకు మంచి ఆసుపత్రి కట్టకపోతే మళ్ళీ మేము దగ్గరికి వస్తాం, అందరం కలిసి పోరాడదాం. కానీ ఈ దుర్మార్గుడు రుజువు చేసుకున్నాడు, నేను ఈ పేదవాళ్ళకి ఏం చేయను అని వాడు చెప్పగానే చెప్తూనే ఉన్నాడు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, వందల అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలు ఆడుతున్నా ఆడుతున్నాడా? అబద్ధాలు కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నాడు అని నమ్మేవారు చేతనమ్మా. కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నాడు ఆయన నమ్మేవారు చేయతండి. ఆడుతున్నాడు అన్న వాళ్ళు చేయతండి. ఆడుతున్నారు కదా, ముఖ్యమంత్రి అబద్ధం ఆడచ్చా? మనకి తండ్రి లాంటి వాడు కదా, తండ్రి లాంటి ఉండాలి కదా. మన తండ్రి కొడుకు దగ్గర అబద్ధం ఆడతారా కదా, తల్లి అబద్ధం ఆడుతుందా? ఏం దుర్మార్గులు వీళ్ళు? అంటే ఫక్త రాజకీయాన్ని వ్యాపారం చేసుకుంటామా? మన కవిత అమ్మ 25 లక్షల రూపాయలు రాసి పెడుతుంది, ఎట్లు వస్తాయి డబ్బులు వాళ్ళకి? ఎక్కడి నుంచి వస్తాయి? అవినీతమ్మా. భూములు మన భూములు అమ్ముకుంటున్నారు, పేదల భూములు గుర్చుకుంటున్నారు, మన గవర్నమెంట్ భూములు అమ్ముకుంటారు. ఇక ఫ్యూచర్ భవిష్యత్తులో ఇక మనకి స్కూళ్ళ కట్టని ఏముండవు. అంటే అవునమ్మా, ఆ అమ్మాయి కవిత అమ్మాయి దుబాయ్ లో 100 కోట్ల రూపాయలు పెట్టి, 100 కోట్లు అంటే మనకి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వస్తాయి తెలుసా? ఒక దగ్గర 5000 బెడ్రూమ్లు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వస్తాయి. ఒక్కదే కొనుక్కుంది, అలాంటి ఒక్క ఆస్తి కాదు, మొత్తం ప్రపంచం అంతా ఆశలు కొంటున్నారు వీళ్ళు. సో అందుకనే మేము మీ అందరు చెప్పేది ఏంటంటే,
ఈసారి మీరు వేయద్దు, మీ పింఛన్ దారులకు చెప్పండి, మన వితంతు సోదరులు మనకు చెప్పండి, ఏం పర్లేదు మన పెన్షన్ ఎక్కడికి పోవు, ఈ దుర్మార్గులు ఓటేయాలే. ఎందుకంటే పరిపాలన అంటే అభివృద్ధి అంటే ఒక పింఛన్లే కాదు, ఇంకా చాలా అభివృద్ధి ఉంది. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మనకు అడ్డం మీద కూలీలకి మన కూలీలందరికీ ఆదాయం పెరగాలి, చిన్న వ్యాపారులకి ఆదాయం పెరగాలి, ఇవన్నీ జరగాలి జరుగుతా. సో దీని గురించే మేము చెప్తున్నాం తల్లి, ధన్యవాదాలు మీ అందరికీ కూడా. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ నమస్తే అమ్మ, థ్యాంక్ యూ. సభ ముగిసింది. పోయిస్తాను తల్లి, తిరుగుతాను అంతవా.